అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఖమ్మం పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రోజు రోజుకి ప్రచారం ఊపందుకుంటుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటపాలెం గ్రామంలో ఆ ప్రచారంలో పాల్గొంటున్నారు. సో ఒక ప్రస్తుతం మనకు ఆ తాండ్ర వినోద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, దాదాపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ బీజేపీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించిన తర్వాత మీరు ఇప్పటివరకు చాలా గ్రామాల్లో ఆ ప్రచారంలో రోజు రోజుకి దూసుకుపోతున్నారు. సో ప్రతి గ్రామం నుంచి కూడా ప్రజల నుంచి వస్తున్న ప్రధానమైన వినతులు ఏంటి సార్? మీకు గత కొన్ని రోజుల నుంచి నరేంద్ర మోడీ గారి సైనికుడిలాగా ప్రతి గ్రామం వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, అక్కడ ఉన్న ప్రజల మనోభావాలు ఏంటి, అక్కడ మనం నేను పదే పదే ప్రతిసారి అంట, మనం ఓటు అడిగేటప్పుడు మనం ఏం చేయదలుచుకున్నాము, మనం ఏం చేయగలుగుతాం, మనం ఓటు ఎందుకు అడగాలి అని ఆ దృఢ నిశ్చయంతో ప్రజలలోకి పోయినప్పుడు ఆశ్చర్యం ఏంటి అంటే వాళ్ళే నాకు చెప్తున్నారు నరేంద్ర మోడీ గారికి మేము ఓటు ఎందుకు ఇస్తామని. వారు స్వచ్ఛందంగా ఈసారి మా ఓటు నరేంద్ర మోడీ గారికి ఎందుకు అంటే మేము ఇంత సురక్షితంగా ఇక్కడ తిరుగుతున్నామంటే దేశ సరిహద్దులు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. వారు అక్కడి నుంచి, అందుకనే నేను ఎప్పుడంట ఖమ్మం ప్రజలు చైతన్యవంతులు. వారు నాకు బ్రహ్మోస్ మిజిల్స్ గురించి, దేశ బార్డర్ గురించి, కార్గిల్ గురించి, చైనా బార్డర్ గురించి వారు చెప్తా ఉంటే ఆశ్చర్యచకితులు అవుతున్నా. వారు అక్కడి నుంచి వచ్చి దేశంలో ఉత్తరప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ ఎట్లా అభివృద్ధి అవుతుంది, మరి మా ఖమ్మం మేము ఇంతవరకు గత 10 సంవత్సరాల నుంచి ఒక మేజర్ పరిశ్రమ కానీ ఒక హాస్పిటల్ కానీ ఏదన్నా ఒక ఇండస్ట్రీ మాకు ఖమ్మంలో ఒక మనీలాగా ఉండేది అనేది ఇంతవరకు రాలేదు. మాకు ఏం కోల్పోతున్నాం అనేది మేము తెలుసుకున్నాం. ఈసారి మాత్రం నరేంద్ర మోడీ గారు 421, 420లలో మాది కూడా ఖమ్మం, మేము మిమ్మల్ని గెలిపించుకుంటాం, అది మా బాధ్యత, మీరు చేయాల్సిందల్లా వారిని మోడీ గారు ఏదైతే పథకాలు పెట్టినో ఏదైతే వారు అనుకు ఆ విజన్ ఉంటుందో అది కూడా మీరు ఖమ్మం తీసుకురండి. ఖమ్మంలో మీరు వారి దూతగా మా సేవకుడిలాగా మీరు ఉంటే ఖచ్చితంగా ఈసారి మా ఆశలన్నీ నెరవేరుతాయి. గత 10 సంవత్సరాలు ఏదైతే జరగలేదో ఈ 5 సంవత్సరాలలో జరుగుతుంది. మిమ్మల్ని గెలిపించి మోడీ గారికి వారి దృష్టికి మేము తీసుకెళ్ళి మా ఖమ్మం గురించి స్పెషల్గా వారిని ఫోకస్ చేయమని అడగమని నన్ను ప్రతి పల్లెలో ప్రజలు ఆశీర్వదిస్తూ దీవిస్తున్నారు. అంటే సార్, ప్రధానంగా మీరు ప్రతి గ్రామానికి ప్రచారానికి వెళ్ళినప్పుడు మీరు ప్రజలు దేశం అంటే ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల కాలంలో ఎంతో ప్రజలు ఎంతో నష్టపోయారని చెప్పేసి కూడా మీరు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఎంపీ అభ్యర్థిగా ప్రజలకు మీరిస్తున్న గ్యారంటీ ఏంటి సార్? ఇప్పుడు మోడీ గారి గ్యారంటీ అనేది ప్రపంచంలో అందరిలో కల్లా అది ఒక వర్డ్ అయిపోయింది, ఐకాన్ అయిపోయింది. మోడీ గారు అనేది ఒక ఐకాన్. మోడీ గారి దూతగా నేను గత 3 నెలల నుంచి విస్తృతంగా తిరిగి మా పెద్దలందరూ ఒక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వారితోటి ఒక ప్యానల్ చేసి ఒక విజన్ డాక్యుమెంట్ అనేది మేము తయారు చేస్తాం. ఖమ్మంలో ముఖ్యంగా కావాల్సింది ఉద్యోగం, వ్యవసాయం, ఉపాధి, హౌజింగ్ ఇవన్నీ కూడా ఏం జరగలేదు. కొవ్వూరు రైల్వే లైన్ ఉంది, ఆ ప్రాజెక్ట్ కాలేదు. ఎన్ఎండిసి ఉంది, అది 600 ఎకరాలు ఉంది, అది ఏం చేయలేదు. ఎన్టీపీసీ అది ఒక అదనపు ఫ్యాక్టరీ రావచ్చు. ఒక ప్రధాన వైద్యశాల లేదు, ఒక గిరిజన యూనివర్సిటీ ఉంది కానీ దానికి ఎక్స్పాన్షన్ సెంటర్స్ లేవు. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఖమ్మంలో రైతులు ఎక్కువ, పంట భూములు కూడా ఎక్కువ. ఇప్పుడు మనం మొత్తం ప్రపంచాన్ని కుదిపేసేది ఈ కెమికల్ అగ్రికల్చర్ వల్ల మొత్తం భూసారం అంతా పోతుంది. ఇది సేంద్రియ వ్యవసాయం కనుక మనం చేస్తే ప్రపంచంలోనే భారతదేశం ఒక సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తిదారులుగా 1 స్థానం ఉంది. అది ఖమ్మంలో కూడా మంచి సాయిల్స్ ఉన్నాయి ఇక్కడ ఖమ్మంలో. కానీ ఒక్క సెంటర్ కూడా ఇన్పుట్స్ అంటే బయో ఇన్పుట్స్ కానీ ఏమన్నా రైతులకి కెమికల్స్ లేకుండా ఇది అవగాహన కానీ, ఇప్పుడు మొత్తం భారతదేశంలో అంతా సేంద్రియ వ్యవసాయం అవుతుంది కానీ ఖమ్మంలో ఏమైనా అవుతుందా, ఇట్లాంటి విషయాలు మౌలిక సదుపాయాలు ఇప్పుడు అడగకుండానే మోడీ గారు 12,000 కోట్లు పెట్టి రోడ్లు చేస్తున్నారు. అది వారు నిజంగా ఎవరన్నా గత 10 ఏళ్ళలో నడిగితే అది 1% కూడా కాదు, ఇంకా చాలా 99% చేద్దరు. అడక్కనే ఇదంతా ఉంది కాబట్టి ఈసారి వారు ఖమ్మం ప్రజలకి చెప్పేది వారు అనేది కూడా ఏంటి అంటే
మా ప్రతినిధి ద్వారా ఈసారి మీరే ఉంటే ఈ మధ్యవర్తులందరూ వెళ్ళిపోతారు, ఈ మోసగాళ్ళందరికీ మేము మోసపోయినాం, వాళ్ళందరూ తప్పి తరిమి కొట్టి ఈసారి మిమ్మల్ని గెలిపించి ఢిల్లీ పంపిస్తామని వారు చెప్తున్నారు. సార్, పూర్తిగా ప్రచారంలో రోజు రోజుకి ఒక సరికొత్త పుంతలైతే బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజల నుంచి విశేష స్పందన అయితే లభిస్తుంది. సో పూర్తిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఈసారి ఎన్ని ఓట్ల మెజారిటీతో ఖమ్మంలో గెలవబోతుంది సార్? ఎప్పుడైనా నిజంగా మన లక్ష్యం ఒకటి మనకు విజయం, ఆ విజయం దృష్టి అహర్నిశలో మనం కృషి చేయాల్సింది మనది. ప్రజలు మనని నమ్మి ఎలా వారు స్పందిస్తారనేది ఆ ప్రజలు ఓటు రూపంగా తెలుస్తుంది. మెజారిటీ గురించి మాట్లాడినప్పుడు అది సందర్భం కాదు. నాకు తెలిసి ప్రజలు నన్ను విశేష ప్రేమతోటి నన్ను దీవించి గెలిపిస్తారు. ఇంకొకటి ముఖ్యంగా ప్రజలు అందరూ చూసేది గమనించేది భద్రాచలం లాంటి విశిష్టమైన ప్లేసు ఇంతవరకు ఏమి నోచుకోలేకపోయింది. అయోధ్య లాంటి ప్లేస్ ఇది, మరో అయోధ్య చేయొచ్చు. ఇది నేను మీ పత్రికా ముఖంగా ఈరోజు చెప్పదలుచుకున్నది. భద్రాచలం కూడా అయోధ్య ఎంత విశిష్టమైందో దానికి నేను ప్రత్యేకంగా మోడీ గారిని వారిని కలిసి వారి దృష్టి తెచ్చి వారికి కూడా భద్రాచలం మీద ఐడియా ఉంది వస్తానని కూడా అన్నారు. ఈసారి అవకాశం వస్తే అయోధ్య ఎంత ఉందో భద్రాచలం టెంపుల్ని కూడా అంత ఫోకస్ చేసి దాన్ని డెవలప్ చేస్తానని మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నా. చూస్తారు కదా, బీజేపీ అంటే పేదల యొక్క భరోసా, పేదల బాధ్యత అని చెప్పేసి కూడా ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా అయోధ్యలాగా మరో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలాన్ని కూడా పూర్తిగా అయోధ్యలాగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి కూడా ప్రజలకు మాటిస్తున్నాను చెప్పేసి కూడా ఎంపీ అభ్యర్థి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదిగమైనా రోజు రోజుకి ప్రచారంలో సరికొత్త పుంతలు దొక్కుతూ బీజేపీ ముందుకు అడుగులు వేస్తుంది. పూర్తిగా ఎంతమంది అభ్యర్థులు ప్రజలకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈసారి గెలిచేది ఖమ్మంలో కాషాయం జెండా తప్పకుండా ఎగరవేస్తామని చెప్పేసి కూడా పూర్తిగా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో, నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.